మీ మాట ఇస్తున్నాను ఈరోజు. నేను ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేయాలి అని అనుకున్నానంటే, ఇది అనేక కులాలు, అనేక మతాలు, దేశంలో ఉన్న అనేక మంది కలిసి ఉన్న ఇది ఒక మినీ ఇండియా. గాజువాకని కనుక ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలిగితే భవిష్యత్తులో గాజువాకని మోడల్ తీసుకుని భారతదేశం అంతటా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ఏ బేసిస్లో చెప్తున్నానంటే, హెర్నాండో డిసోడర్ ఒక పెరుగు ఆర్థిక శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తుంటే నేను చిన్నపాటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఒక చిన్నపాటి తోపుడు బండి ఒక మనకి ఫుట్పాత్ వ్యాపారి కొడుకుని నేను, లేదా ఫుట్పాత్ వ్యాపారం చేసుకునేవాడిని. నన్ను ఎక్కడికి నేను వెళ్దామంటే, నేను వ్యాపారం చేసుకుందామంటే నాకు లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు. ఒకవేళ తీసుకుంటే నన్ను మన పాలనా వ్యవస్థలో ఉన్న అధికారులు ఏమంటారో తెలీదు, పోలీసు వాళ్ళు ఏమైనా అంటారా అని తెలీదు, ఎక్కడ లైసెన్స్ తీసుకోవాలో తెలీదు, ఎక్కడ లైసెన్స్ తీసుకోవాలో తెలీదు, తీసుకున్నా కానీ నన్ను వేధించే వ్యవస్థ. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, ఇది ఒక సగటు మనిషి బతికే ప్రాంతం గాజువాక, చిన్నపాటి చిరు ఉద్యోగి బతికే ప్రాంతం గాజువాక, ఒక చిన్నపాటి పట్టణానికి పల్లికి మధ్యలో ఉండే వ్యక్తులు ఉండే బతికే ప్రాంతం గాజువాక. అందరూ కలిసి ఉంటుంది మినీ ఇండియా, ఎందుకంటే అన్ని రకాల ఆర్థికంగా అన్ని అంతరాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు బతికే సమాజానికి చేయాలంటే ఒక చిన్నపాటి వ్యాపార మన కూరగాయలు పెట్టుకునే ఒక ఫుట్పాత్ వ్యాపారి కూడా బతకాలి అంటే, నేను ఇది ప్రివియన్ ఆర్థిక శాస్త్రవేత్త నుంచి నేర్చుకుంది. నేను ఆఫీస్లో కూర్చొని నేను ఎందున పైన కూర్చొని నాకు సమస్యల పరిష్కారం దొరకదు. నేను దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఎందుకు మాట్లాడతానంటే, ఉద్యాన సమస్యకు కూడా నేను వెళ్ళి పరిష్కారం ఎందుకు కనుగొలిగానంటే, వెళ్ళి నువ్వు ప్రజలతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు నీకు మాకు ఈ సమస్య, మనం దీన్ని గుర్తించని, మనకున్న పరిచయాలకు మనకున్న అవకాశాల కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ లోపం ఉంది దీన్ని ఇలా కరెక్ట్ చేసి అని చెప్తాం. అందుకే నేను ప్రతి చోటకి వెళ్ళి ఈ మన గాజువాకలో ఏ ఏ స్థాయి వ్యక్తులు, ఎన్ని రకాల ఆర్థికంగా అన్ని తరగతులు వారు ఉన్నారో, ఫుట్పాత్ వ్యాపారుల దగ్గర నుంచి వ్యాపారవేత్త పెద్ద వ్యాపారవేత్తల దాకా, సామాన్య గృహిణి నుంచి ఒక చదువుకునే విద్యార్థిని దాకా, ఒక గృహిణి దాకా, అందరికీ విభిన్నమైన సమస్యలు ఉన్నాయి. కొంతమందికి నీటి అనేది పెద్ద సమస్య, కొందరికి నీటి సమస్యలు, ఉపాధి ఉద్యోగ సమస్యలు, కాలుష్య సమస్యలు, ఇవన్నీ మన కామన్గా అందరికీ వచ్చాయి. వీటికి నేనేం చేయగలనంటే, ఎమ్మెల్యేగా నేను అక్కడ గెలిపించిన వెంటనే, ఇప్పటికీ నేను నాకు అసహ్యం ఈ మాట మాట్లాడడానికి కూడా, నన్ను కన్వెన్షనల్ లీడర్గా అనుకు చూడకండి, నన్ను దయచేసి నన్ను ఒక రాజకీయవేత్తగా చూడకండి, ఒక మీ సాటి ఒక మీ ఇంట్లో వాడిగా చూడండి.